వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రతి వారం కొత్త పలుకు అని అండ్ అలాగే వీకెండ్ విత్ హార్కే అని ఇలా రకరకాలుగా ఆయన ఒక స్టేట్మెంట్లు అనేవి పాస్ చేస్తూ ఉంటారు. సో ఇటీవల కూడా ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈయన కొత్త పలుకు అని వీకెండ్ విత్ ఆర్కే అని ఇట్లా రకరకాలుగా ఏవేవో చెప్తూ ఉంటాడు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే బాగా కవర్ చేస్తారు. అసలు ఇదే ముఖ్యమైన విషయం అన్నట్లుగా ఇప్పుడు రీసెంట్ దాని గురించి చెప్పండి. యాక్చువల్గా మనం చాలాసార్లు కూడా వివేక హత్య గురించి మీడియా అంటే మెయిన్గా ప్రధాన స్రవంతి మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా రియాక్ట్ అయింది, దీన్ని రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకొని తమ మీడియా ద్వారా దీన్ని తమ వెర్షన్ని కరెక్ట్ అని చెప్పడం, ప్రత్యర్థుల్ని దోషులుగా నిలబెట్టడం అనేది ఎలా చేస్తున్నారో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. ఒక ఒక సంఘటన కానీ ఒక హత్య లాంటిది జరిగినప్పుడు దాన్ని పొలిటికల్గా వాడుకుంటున్నప్పుడు మీడియా రోల్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. మీడియా రోల్ని చర్చించడం అనేది చాలా ఆస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది డెమోక్రటైజ్ అయిపోయింది. ఇంతకుముందు మోనోపల్లి ఉండేది, తెలుగులో చూసుకుంటే కొన్ని సంస్థల చేతుల్లోనే మీడియా ఉండేది. వాళ్ళే మొత్తం కంప్లీట్గా తెలుగు ప్రజల మైండ్ సెట్ని వాళ్ళకు తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా వాళ్ళు చేసేవాళ్ళు. ఇవాళ అది పోయింది, వాళ్ళ మోనోపల్లి పోయింది. ఇవాళ ఏంటంటే డెమోక్రటైజ్ అయింది న్యూస్ మీడియా మొత్తం కూడా. ఆ డెమోక్రటైజ్ అవ్వడం వల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతవరకు మెయిన్ స్ట్రీమ్ యొక్క ఈ మీడియా యొక్క మోనోపల్లి తగ్గింది. అయినప్పటికీ ఇప్పటికీ వాళ్ళు పాత మెథడ్స్ని మాత్రం ఫాలో అవుతూనే ఉన్నారు. ఆ క్రమంలో చూసుకుంటే ముందుగా మనం వైసీపీ మీడియా గురించి చెప్పుకుంటే వైసీపీ మీడియా అంతా కూడా ఇవాళ ఏం చేస్తుందంటే నీ మీద అవినాష్ రెడ్డి మీద కేసు పెట్టారు, అవినాష్ రెడ్డి నిర్దోషం చెప్పండి అంతవరకు ఓకే, కానీ సునీత అనే ఇది చేసింది, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇది చేశాడని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అట్లాగే ఫస్ట్ తెలుగుదేశమే చేసింది, తర్వాత నారాసుర రక్త చరిత్ర ఇదంతా కూడా వైసీపీ మీడియా అప్పట్లో చేసింది. ఇప్పుడు రీసెంట్గా వైసీపీ మీడియా ఏం చేస్తుందంటే ఇది సునీత అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చేయించారు ఆస్తుల కోసమే, ఎందుకంటే రెండో భార్యకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది, రెండో భార్య కొడుక్కి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళే చేయించారు అనేది వైసీపీ మీడియా చెప్తుంది. దానికి కౌంటర్గా తెలుగుదేశం మీడియా ఇది జగనే చేయించాడు అనేది ఈ వెర్షన్ చెప్తుంది. ఆ యాంగిల్లో ఇవాళ వచ్చిన ఆర్కే రాసిన కొత్త పలుకులో చూస్తే మొత్తం విషంగా అక్కడ అంటారు కదా, అలాంటి ఒక విషంగా అక్కడ కనబడుతుంది మనకి. ఎక్కడ దాంట్లో జర్నలిజం కానీ ఒక హత్యని ఎన్ని కోణాల్లో అర్థం చేసుకోవచ్చు అని కానీ ఈ యాంగిల్లో అసలు లేదు. అది క్లియర్గా మనలాంటి వాళ్ళు పరిశీలిస్తే ఇది ఒక జగన్ అనే ఒక వ్యక్తి మీద విషంగక్కి అతన్ని ఇమీడియట్గా దీంట్లో తీసుకెళ్ళి ఉరి తీసేయండి అన్న విధంగా ఉంది తప్ప వేరే ఏమి లేదు. సో అతను ఏం రాశాడు కానీ చూస్తే ఫస్ట్లో అతను రాసింది ఏంటంటే కోర్టులకి క్లీన్ చిట్ ఇచ్చాడు పాపం. అట్లీస్ట్ మొన్నటి వరకు సుప్రీంకోర్టు ఆ మధ్య సిబిఐ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రామ్ సింగ్ను మార్చినప్పుడు ఇదే పత్రిక ఇదే ఛానల్లో కోర్టులకు కూడా ఆపాదించారు, కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు జగన్ అన్నట్టుగానే మాట్లాడారు ఓపెన్గానే. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ దీంట్లో కోర్టుల్ని తప్పు పట్టకుండా కోర్టు ఇంకోటి చెప్పాడు, జగన్ ఎంతమందిని విజయ్ కుమార్ లాంటి లాబీయిస్టులను తెచ్చినా, మొన్న ఢిల్లీకి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ని పంపించి అక్కడ రెండు రోజులు పెట్టినా కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు, దీన్ని బట్టి కోర్టులు జడ్జెస్ ఇన్ఫ్లుయెన్స్ కారని తెలుస్తుంది అంట రాశాడు. ఇతనే చాలాసార్లు జడ్జిలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఇదే మీడియాలో వచ్చింది, ఇప్పుడేమో కారని తెలిసిందంట కొత్తగా ఇతనికి, అది రాశాడు. సరే సిబిఐని మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది రాశాడు క్లియర్గా. ఎందుకు రాశాడంటే సిబిఐ తాత్సారం చేస్తుందంట, ఆలస్యం చేస్తుందంట వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలని, చేయలేదు కాబట్టి సిబిఐని జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది క్లియర్గా రాశాడు దాంట్లో. సో ఇప్పుడు మనం కానీ ఆలోచిస్తే అసలు సిబిఐ అరెస్ట్ ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది సిబిఐకి? ప్రస్తుతం అతను ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తున్నాడు, దాదాపు 7-8 సార్లు ఇప్పటికి విచారించారు, అతను కోఆపరేట్ చేస్తున్నాడు,
అతను ఎక్కడ పోయి అజ్ఞాతంలో లేడు. తనకు ఇప్పుడు కూడా గడప గడపకి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. పులివెందుల్లో ఓపెన్గా ప్రజల మధ్య తిరుగుతున్నాడు. సిబిఐ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాడు. వాళ్ళ నాన్న లోపల ఉన్నాడు జైల్లో. అతను అవసరం ఉంటే అరెస్ట్ చేస్తుంది. నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు, నువ్వు అరెస్ట్ చేయలేదు కాబట్టి నువ్వు వేరే వాళ్ళ తరఫున పనిచేస్తానో అని ఎలా అంటాడు ఇతను? ఇంతకుముందు రామ్ సింగ్ని వాళ్ళు అలాగే అన్నారు కదా, మరి ఇతను ఇప్పుడు అదే ఆరోపిస్తున్నాడు. అంటే సిబిఐ వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఓకే ఒక మాట, వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఇంకో మాట. సో ఇప్పుడు ఏంటంటే కోర్టులు మొన్నటి వరకంట కోర్టులు ఆలస్యం చేస్తున్నాయి అనుకున్నారంట ప్రజలు. ఏ ప్రజలు నాకు అనుకోలేదు ఎవరు. ఇప్పుడు ఏంటంటే కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయంట, సిబిఐ అరెస్ట్ చేయలేదంట. సిబిఐకి ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎప్పుడైనా కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏ వ్యక్తిని అని అంటే, ఆ ఇన్వెస్టిగేషన్కి అవసరమైతే అరెస్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది అవుతుంది తను బయట ఉంటే అనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారు. సాక్షాత్తు హంతకుడు బయట తిరుగుతున్నాడు, A4 దస్తగిరి, అతను అరెస్ట్ చేయమని ఎందుకు రాయలేదు దీంట్లో? ఇతన్ని అరెస్ట్ చేయకపోతే ఏం నష్టమో ఎందుకు చెప్పలేదు ఇతను? ఎప్పుడైనా చెప్పాల్సింది ఏంటంటే ఇతన్ని అరెస్ట్ చేయకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ దెబ్బతింటా ఉంటే ఎలా దెబ్బతింటుందో రాయాలి, దట్ ఈజ్ జర్నలిజం. అది కాకుండా అతను అరెస్ట్ చేయాలని ఇతను అనుకుంటున్నాడు కాబట్టి, అరెస్ట్ చేయలేదు కాబట్టి ఇతను ఆ సంస్థను తప్పు పడుతున్నట్టు రాశాడు. వాట్ కైండ్ ఆఫ్ జర్నలిజం ఇది నాకైతే అర్థం కాదు. సో అదే కామన్ పీపులే అర్థమవుతుంది ఆల్మోస్ట్. అదే టీవీలో రోజు చూసే వాళ్ళకే మ్యాచ్ చేసుకుంటుంటే ఇది అని అర్థమైంది. మరి తెలిసిపోయిందండి, ఇవాళ దాపరికం లేదు, ఏ మీడియా ఎవరి కొమ్ము కాస్తుంది, ఎవరి తరపున ఉంది అనేది అర్థమైపోయింది. అర్థమైపోయినాక ఓపెన్గా ఉండు, మళ్ళీ ఎందుకు ముసుగుల్లో నీతులు చెప్పడం మనకి? హూ ఆర్ యూ టు టీచ్ మీ మోరల్స్? కొత్త పలుకు ఏదో కనుపెట్టాను, ఏదో కనిపెట్టడం, ఈ మోరల్స్ చెప్పడమే ప్రాబ్లం. అదర్వైజ్ నువ్వు అవును నేను తెలుగుదేశం తరపు నుంచి మాట్లాడుతున్నాను అండ్ రాసుకో, నో ప్రాబ్లం. మళ్ళీ ఎందుకు ఈ నీతులు చెప్పడం? వీళ్ళు అనవసరమన్నీ అనేసి ప్రజలు ఇలా అనుకుంటున్నారు, ప్రజలు అంటున్నారు. నీతులు మాకెందుకు బోధిస్తారు? అందుకని నేను ఒక పాఠకుడిగా స్పందిస్తున్నాను ఇప్పుడు. అది నేనేమీ ఎక్స్పర్ట్ లాగా మాట్లాడలే, ఒక పాట కూడా నాకు కోపం వస్తుంది. వీళ్ళనే కాదు, ఏ మీడియా కూడా ఇలా చేసినా కూడా నువ్వు ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది పోయేసి ఒక సైడ్ తీసుకొని, ఆ సైడ్ తీసుకొని నువ్వు ఓపెన్గా మాట్లాడు. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు గారు వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ మినిస్టర్లు వాళ్ళందరూ కూడా ఎక్స్ మినిస్టర్లు వాళ్ళు, ఇది జగనే చేయించాడంటే ఓకే ఫైన్ నో ప్రాబ్లం. అలాగే వాళ్ళు కూడా ఇది సునీత చేయించాడు, రాజశేఖర్ చేయించాడు. కానీ మీడియా నేనేదో పవిత్రంగా ఉన్నాను, దమ్మున్న ఛానల్, దమ్మున్న టీవీ అది మాట్లాడే వాళ్ళు, దమ్ము లేదు ఏమి లేదు ఇక్కడ, దుమ్ము తప్ప. అదే సో అందుకని ఏంటంటే క్లియర్గా విడిపోయినాక అది ఓపెన్గా ఉంటే ప్రాబ్లం లేదు. మళ్ళీ దాని ముసుగులో నీతులు చెప్తాను నేను ప్రజలకి, నేను చాలా నీతివంతమైన అంటే మనకు కాలుతుంది మన లాంటి అబ్జర్వర్స్కి. సో అది కనబడుతుంది. రెండోది మొత్తం అసలు జగను భయంకరమైన స్వార్థపరుడు, అతని స్వార్థం తప్ప ఇంకేం లేదు. ఎటువంటి ఇంప్లికేషన్ వచ్చే విధంగా రాసినాడంటే అసలు వాళ్ళ నాన్నం చంపించింది కూడా జగనే అన్నట్టుగానే రాశాడు క్లియర్గా. రుణం తీర్చుకున్నాడని ఒక మాట రాస్తాడు, ఎవరికి? పరిమళనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి రుణం తీర్చుకున్నాడంట. పరిమళనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఏ రుణం తీర్చుకున్నాడు? రుణం అంటే ఏంటి ఇక్కడ? క్లియర్గా పై వాక్యాలకి దీన్ని కనెక్ట్ చేసి చూస్తే వాళ్ళ నాన్నని రిలయన్స్ వాళ్ళు చంపడం వెనక జగనే ఉన్నాడు. జగన్ ఆ రుణం తీర్చుకున్నాడు పరిమళనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, అంటే వాళ్ళ నాన్నను చంపి తన ఆ పదవిలోకి వచ్చాడు అనేది క్లియర్గా రాశాడు. ఆ తర్వాత అలాంటి వ్యక్తి సంబంధం లేని తనకు దూరబంధువు అయిన అవినాష్ రెడ్డిని ఎందుకు సేవ్ చేస్తున్నాడు అనేది ప్రశ్నించాడు కింద. సో ఎందుకు సేవ్ చేస్తున్నాడంటే దానికి మళ్ళీ ఈయన లాజిక్ ఇచ్చాడు, ఎందుకంటే అతనే జయించాడని, జగనే జయించాడు కాబట్టి. లేకపోతే ఇతను తనని తప్ప పక్కన చెల్లిని అమ్మని కూడా పట్టించుకొని అత్యంత స్వార్థపరుడు క్రూరుడైన జగన్ అవినాష్ రెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనేది. అంటే ఒక ప్రిమైజ్ ఇతనే సృష్టిస్తాడు, ఆ ప్రిమైజ్ని మనమంతా నమ్ముతున్నట్టుగా అతను నమ్మి ఆ ప్రిమైజ్కి తగినట్టుగా మళ్ళీ ఇంకొక మాట చెప్తాడు. ప్రిమైజే తప్పనుకో, జగనే నువ్వు చెప్పినట్టు స్వార్థపరుడు కాదు అని కానీ మనం నిరూపిస్తే మిగతాదంతా ఎగిరిపోతుంది. ఇక్కడ ఎవడు స్వార్థపరుడు కాదు, జగన్ ఒకడే స్వార్థపరుడా? అండ్ షర్మిల కూడా ఈయనకు ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి ఈయన చెప్పేది నిజమే. ఇంకోటి షర్మిల కంట అది కూడా రాస్తాడు మధ్యలో, ఈ అంటా కొన్ని ఉంటాయి అన్నమాట ఇతనివి, ప్రతి దాంట్లో ఉంటాయి. అంటే ఇతనికి మాత్రమే తెలుస్తూ ఉంటాయి. చాలామంది అంటుంటారు కదా బాత్రూంలో చూసేవరు అను అని. ఇతను చెప్పేది ఏంటంటే డ్రైవర్లు ఆ టీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు చెప్తుంటారంట ఈయనకు వచ్చి. సో ఇవి ఎట్లుంటుందంటే ఆయనకు ఎవరో ఒక ఎంపీని డబ్బులు అడిగిందంట ఆమె, విజయమ్మ షర్మిల కష్టాల్లో ఉందని ఈయనకి చెప్పారు.
డబ్బులు అడిగితే లేదు నేను జగన్ అడిగి ఇస్తానమ్మా, లేకపోతే మీకు ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందండి, జగన్ పోయి అడిగితే ఇవ్వద్దన్నాడు జగన్. అంటే ఈ ఈ ప్రభాకర్ రెడ్డి అయినా చెప్పు ఉండాలి ఆయనకి, లేదా జగన్ అయినా చెప్పు ఉండాలి, వీళ్ళిద్దరు కదా చెప్పు ఉండాలి, ఇద్దరు మధ్య సంభాషణ లేదా విజయమన్న చెప్పు, విజయమ్మన్న విషయం ఈయనకి చెప్పు ఉండాలి, మరి చెప్పారా వాళ్ళు ఏమన్నా చెప్పడు, సో ఇది జరిగిందని రాసేస్తాడు. అంటే నువ్వు ఒక ప్రమేయం చెప్పేసి నీకు అనుకూలంగా దాన్ని నమ్మమంటే ఎవరు నమ్ముతాడు ఇక్కడ? వాళ్ళకి అర్థం కావాల్సిందేమంటే ఇలాంటి కొత్త పలుకులు తస పలుకులు రాసే వాళ్ళకి జనం గుర్రలు కాదు రా నాయన, వాళ్ళు కూడా ఆలోచిస్తారు, నువ్వు రాసిందంతా నమ్మరు, నువ్వు రాసింది ప్రతిదీ నీకే బూమరాంగ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోని చెప్పాల్సిన అవసరం కనబడింది నాకైతే. సో ఈ ఇంతకుముందు వైసీపీ మీడియా ఏం చేస్తుందో అంతకంటే ఎక్కువగా తెలుగుదేశం మీడియా, ఈయన తెలుగుదేశం తరఫున పనిచేస్తున్న ఆర్కే గారు ఇదే రాశారు ఈరోజు. అతను కంప్లీట్గా ఏంటంటే ఇంకేదో కూడా రాశాడు, ఒక నలుగురు అర్లీ మార్నింగ్ కూర్చొని చర్చిస్తున్నారంట జగన్ లోటస్ పాన్లు, ఆయన కాల్ వస్తే బయటికి వెళ్ళొచ్చు అంట 10 నిమిషాలు, అప్పుడే ఆయనకి 4:30కే చనిపోయారని న్యూస్ వచ్చిందంట, వాళ్ళ 4 చెప్పాడంట ఇట్లా చనిపోయాడు ఆయన. అయినా కూడా ఈయన వెళ్లకుండా తన ఎలక్షన్ గురించి ఆ 4 చర్చిస్తే ఎంత దుర్మార్గుడు జగన్ అని రాస్తాడు. అసలు జరిగిందా లేదా నువ్వు చెప్తున్నావు తప్ప దానికి ప్రపంచం కూడా సార్ లోటస్ పాండు టైమింగ్ 4:30 ఎలా న్యూస్ వచ్చింది, ఎవరు చెప్పారు అంటే ఇతను మొత్తం ఒక ఆరోపించి ఈ ఆరోపణలన్నీ నిజమని నమ్మించడానికి ట్రై చేస్తూ జగన్ని ఈ హత్య చేయించింది జగనే అని చెప్తూ, సో జగన్ని ఎందుకు సిబిఐ అరెస్ట్ చేయలేదు, రేపు పొద్దున జగన్ ఎందుకు సిబిఐ కోర్టులు ఉరిశిక్ష చేయలేదు అనేది కనబడుతుంది మొత్తం. సో ఇది వాట్ కైండ్ ఆఫ్ జర్నలిజం అనేది నా ప్రశ్న బేసిక్గా. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.